రైస్ మిల్లులు వాళ్ళు ప్రభుత్వం కుమ్మక్క అయిందా మరి ఏం తెలియదు. రైతులను అయితే ఇప్పుడు వర్షం కొడుతుంది, ఈ సీజన్ లో ఎండ పెట్టి 15 రోజులు అవుతుందన్న, ఇప్పటికి కూడా దొరకడానికి ఛాన్స్ లేదు. 15 రోజులు వస్తుంది ఇప్పుడు సంతురిచ్చేది, ఇప్పుడు ఇలా మాట అవుతుంది. కొంతమందికి సంతురిచ్చు లేదు. ఇక్కడ ప్రభుత్వ స్థానిక నాయకులు కానీ వీళ్ళందరూ మరి రైస్ మిల్లులకు మద్దతు పడుతున్నారు. రైతుకు ముసురన్న తప్పలేదు, తారు లేదు, ఏమీ లేదు. మరి అట్లా ఈ గవర్నమెంట్ చేస్తారు, దాని గురించి మీరు ఏదైనా చర్య తీసుకొని అందరికీ న్యాయం చేస్తారు. రైస్ మిల్ మీద కూడా అక్కడ 6 రోజులు లోడింగ్ అన్లోడింగ్ చేస్తారు, ఒకవేళ లేబర్ లేరని వాళ్ళు కూడా అక్కడ లేట్ చేసి ఆ లోడింగ్ చేయకుండా కూడా ఫుడ్ లేట్ చేస్తారు. అక్కడ నుంచి లారీలు ఇక్కడికి వెళ్ళి అచ్చడానికి వీల్లేదు. అక్కడ సరి మీరు అక్కడికి వెళ్ళారు, పొల్లు పొల్లు వీకినాక అలా ఏంటి లారీలు ఎంత మంది రైతులు వాళ్ళు వేసిర్రో ఆడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి లేదన్నా. తర్వాత వేరే వేరే కడ ఉంది, పచ్చి ఉన్నాయి నాన్నే అని ఫస్ట్ తీసారు. ఇప్పుడైతే ఇక మొన్న సర్టిఫికేట్ ఇస్తలేరా? సర్టిఫికేట్ ఎమ్మెల్సీ గారు కూడా వచ్చి అదే మాట చెప్పారు. ఈ లోడింగ్ చేసినాక డిచార్ లోడింగ్ చేసినాక అన్లోడింగ్ తీసుకున్నాక పోతే రైస్ మిల్ దగ్గర ఏమి తరుగు తీయొద్దు. ఎన్ని తీస్తున్నారు? 5 కిలోల తరగ ఎట్లా తీస్తారు? పట్టకపోతే అంటే పట్టకపోయేది ఇప్పుడు మొదలొస్తా సార్. పోయిన పట్ట పట్టి రాజశేఖర రెడ్డి గారి టైంలో వాటి చెప్పారు 2 కిలోల దాకా ఓకే, 2% దాకా ఓకే. అప్పటి నుంచి నడుస్తున్నారు. ఒకటే సార్ ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది? మరి రైతుకు తెలియని తెగలు ఆఫీసర్లు తెలుసుకో. మళ్ళీ మీరు సర్టిఫికేట్ ఇచ్చినాక సరే మీరు తెగలు వచ్చినాయి ఏమైనా జబ్బు వచ్చింది ఓకే. మీరు ఇక్కడ ఆల్రెడీ తరుగు తీసినాక రైస్ మిల్ ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ రైతుల కోళ్ళకు కూడా రైస్ మిల్లలో ఇబ్బంది వస్తలేదా? లారీ ఆగిపోయింది అని నిన్న 325 బస్తలు పోయినాయి. నన్నే అన్నాడు ఇప్పుడు నవీన్ అన్న నీ బండి ఆగిపోయింది ఎందుకు అని అంటే తాళు ఉన్నది అని అన్నాడు. దానికి ఇదివరకు రైస్ మిల్ కాదు తీసి ఇంకేసారి ఇక్కడ సంచికి 2 కిలోలు ఇప్పుడు అక్కడ ఎంత ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఎంత అంటే అంత మాకు ఇది తలకాయ ఊపినట్టు గొర్రెలు తలకాయ ఊపినట్టు ఆసరా చేసుకుంటుంది. ఇంత ఇప్పుడు ఇదో వారికి బీమార్ వచ్చింది కాలు వచ్చింది మొగిలిపేట సాతారం నడికొండ అన్ని విలేజ్లలో కట్ రైస్ మిల్ అన్ని విలేజ్లలో రైస్ మిల్ కట్ చేస్తున్నారు. ప్రతిదీ ట్రక్ షీట్ తీసుకొని వచ్చినాం, ట్రక్ షీట్ ప్రూఫ్లు ఉన్నాయి. ఒక అయితే మరీ సాతారం విలేజ్ మల్లాపూర్ మండలం అయితే
ఐదు లోడ్లు పోతే ఇక్కడ 5 కిలోలు కట్ చేసిన తర్వాత కూడా అక్కడ 180 బ్యాగులు కట్ చేశారు. మొగిలిపేటల మూడు లారీలు పోతే 23 క్వింటాలు కట్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ రెండు కట్ చేసినాక 42 జోకుతున్నారు మార్కెట్లో. 42 జోకిన తర్వాత అంటే बट वेरे दर्टी पर्सेंट ఇక్కడ ధర్మకాండ ఏం జోకింది దూరం జరుగుతుంది మళ్ళీ అక్కడ రెండు मुझे వరి మంచిగున్నట్ట అట్లనే సార్ చెప్తున్నాం వీళ్ళకి రైతులకు అది దొడ్డి తప్ప ఓతలేదు డాడీ క్లీనర్ మొన్న 3 డేస్ బ్యాక్ వచ్చింది అంత ముందు ఏం లేదు ట్రాక్టర్ ఫ్యాన్ చిన్న ఫ్యాన్ పెట్టి పట్టుకున్నారు పట్టినది దొడ్డి కాగితపు పని పోతలేదు అందుకని వాళ్ళు రైస్ మిల్లర్లు అదే చూస్తున్నారు మరి నా కలెక్టర్ గారు చెప్పింది మీరు ఇక్కడ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారని కటింగ్ అనే లేకుండా ఇప్పుడు ఏమైందంటే తాలు తప్ప అని రైతులు ఎంత చేసినా గానీ సరే ఒక్కొక్క కుప్ప పట్టాలంటే ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉన్నప్పటికీ మరి దాని గురించి గవర్నమెంట్ చర్య తీసుకొని మరి బియ్యమే కట్టి వాళ్ళకు 67 కిలోలు ఇస్తున్నా ఏమి ఇచ్చిందో తెలియదు మాకు అదే మరి గవర్నమెంట్ చెప్తే అయిపోతుందిగా మాకు 64 కిలోలు 63 కిలోలు రైతులను కోసం ఎందుకు ఇస్తుంటున్నాం అనే ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు కరోనా అన్నారు కరోనా వలన ఇప్పుడు 10 మందికి గుమైతురు సార్ ఒక పెద్ద కుప్ప పట్టాలంటే ఏంటంటే రైతుకు ఎండల వేరే దగ్గర పోసి ఇక్కడికి తేవాలంటే ఒక ఫస్ట్ ఒక 1వ తారీఖు నాడు ఒక పంట కోసిండు 2 ఎకరాలు రైతు ఏం చేస్తుండు 20 తారీఖు నాడు కోసింది కూడా అది కలుపుకొని తెస్తుండు
అది కలుపుకొని తెచ్చడం వల్ల రైతుల వల్ల గొడవలు అవుతున్నాయి ఎందుకంటే ఆ 20 రోజుల వ్యత్యాసంలో కలుపుకొని తెచ్చేసరికి ఎవరికి తెలుసలే ఎందుకంటే పొలాలల్లో పోసిరు కాబట్టి తెలుసలేదు తెలకపోతే ఏమైతుంది ఒక ట్రాక్టర్ లారీ ఐదు ట్రాక్టర్ల దే ఎడవిరు పడుతుంది సార్ రోడ్ రావడం వల్ల 1% అంతే సార్ అంతే సార్ కానీ వీలు కట్ చేసి అంత లేదు సార్ సార్ మళ్ళీ ఇక్కడ ఊళ్ళో ఎవడో 1800 అరెస్ట్ అన్నాడు సార్ ఈ సర్పంచ్ గారు నేను అంతమంది 3 అరెస్ట్ ఉన్నాయి సార్ మనం 1800కే రైతులకు ఇబ్బంది అవుతుంది కుప్పలకు ఆర్థిక ఇబ్బంది అవుతుంది కూడా మళ్ళీ ఇక్కడ ఎక్కడ కుప్పలు వచ్చినా ఫ్రీ ట్రాక్టర్ పెట్టాడు గత 15 రోజుల ఎక్కడ ఉన్న కుప్పలు ఫ్రీ अंदर रही दिन वर्षा वर्ष पड़ता है अंत दूर हारवेस्टर अंत जिराक्स दी संबंध बारडर अवतरा बारडर अवतरा वर्वा जेसी गत కొద్ది కాలంగా ఈ ప్రొక్యూర్మెంట్ ఏదో జరుగుతా ఉందో తెలంగాణల వడ్లు దేశంలో ఎక్కువ వండేది కొత్తేం కాదు మనకంటే ఎక్కువ కేవలం పంజాబే పండుతది గత అనేక సంవత్సరాలలో మనం నెంబర్ 1 ఉన్నాం నెంబర్ 2 ఉంటాం సో దీనికి కేసీఆర్ సంకల్ప గుద్దుకోవాల్సిన అవసరం ఏం లేదు ప్రొక్యూర్మెంట్ ఎక్కువైనంత మాత్రాన అది ప్రతి సంవత్సరం అయ్యేది ప్రతి పంట అయ్యేది కేసీఆర్ ముఖ్యమంత్రి కాకంటే ముందు అదే పని ఉండే ఆయన ఎమ్మెల్యే కాకంటే కూడా అదే పరిస్థితి ఉండే సో కేసీఆర్ తెచ్చి ఎలగబెట్టింది ఏం లేదు ఇడ ఇవాల మొట్టమొదటిసారి ఎన్నడు లేని విధంగా తప్పు తాలు అనుకుంటా తప్ప తాలు అనుకుంటా ఇది తేమ అనుకుంటా ఈ తరుగు దియటం ఏదైతే ఉన్నదో చాలా ఎక్కువ శాతం తెలంగాణల ఈ కరోనా సమయంలో రైస్ మిల్లర్లు ఈ టిఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కుటుంబము వీళ్ళందరూ ములాకాతై రైతులకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ల 5% తరుగు దియడం దాని తర్వాత రైస్ మిల్లర్లలో పోయినాక మళ్ళా అక్కడ తరుగు దియడం అంటే సుమారు 6 నుంచి 10% తరుగు దియడం ఇది రైతులకు భయపెట్టిస్తున్నారు ఒక సైడ్ అకాల వర్షాలు వస్తున్నాయి అమ్మతరా లేదా దింత దింపులు లేకపోతే లేదు గింత ఇస్తాం ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉన్నది లారీలు తక్కువ ఉన్నాయి ఇవన్నిటి కూడా రైతు అనే వాడు కోఆపరేట్ చేస్తున్నాడు రైతులు అవుట్ ఆఫ్ ద వే పోయి వాళ్ళు బిక్కుబిక్కుమనుకుంటా వర్షం ఎడ పడతదో మేఘాలు వస్తున్నాయి ఆ టెన్షన్ అంతా తీసుకొని టార్పాలిన్లు టైం కియలే గని బ్యాగ్స్ కొరత ఉన్నది ఇవన్నీ కూడా వాళ్ళు ఓపిక పట్టి కోఆపరేట్ చేసి అయినా కూడా ప్రభుత్వం రైతు అన్నది అన్నదాతను చూడకుండా కూడా దాంట్లో కూడా పైసలు వేసుకపోదాము రైస్ మిల్లర్లకి బై ప్రొడక్ట్స్ల పైసలు తగ్గినాయి అది కూడా రైతు పొట్టని మీదనే ట్రాన్స్‌ఫర్ చేసుడు అక్కడ కవర్ చేసుకుందామని వాళ్ళకి టిఆర్ఎస్ ఓలు ములాఖాత అవుడు అనేక రకాలు ఇన్వర్తున్నాయి సంచికి 10 రూపాయలు అంటాడు ఒకడు ఇంకేదో అంటాడు కానీ ఓవరాల్ గా తెలంగాణల ఈ పంటకి ఇది ఒక పెద్ద ఈ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా పెద్ద స్కామ్ గా మిగిలిపోతా ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని
నోడల్ ఏజెన్సీగా ప్రొక్యూర్మెంట్ కోసం పెట్టింది. వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసి ఎఫ్సిఐకి ఇస్తే అంతకి డబ్బులు ఇస్తారు. కేంద్రం నుంచి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. ఎన్ని లక్షల టన్నులు వచ్చినా కూడా కేంద్రం కొంటది. ఏమాత్రం రెస్ట్రిక్షన్ లేదు. టిఆర్ఎస్ నాయకులు కొందరు 30% కొంటారా 50% కొంటారా 70% కొంటారా అని మభ్య పెడుతున్నారు. ఎటువంటిది అవసరం లే. మీ దొర ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి ఏలటి వరకు ఒక్క గ్రామం కూడా తక్క కొనలే. నువ్వు ఇచ్చిన దానిలో కొన్నాడు. కాబట్టి రైతుల్ని మభ్య పెట్టొద్దు. మన ముఖ్యమంత్రి మాట్లాడుకుంటే ఇది ఒకటే రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ అవుతున్నదని పొంగరాలు కొడతా ఉన్నాడు. మొన్న రామ్ విలాస్ పాస్వాన్ గారు ట్వీట్ చేసిండ్రు, గోధుమలు ఎక్కడెక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు, ధాన్యం ఎక్కడెక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ట్వీట్లో చూసినాము, సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. నేను ఇంకా ఇక్కడ ఈ రాష్ట్రమే కాకుండా ధాన్యం కానీ గోధుమలు కానీ పంజాబ్లో కోటి మెట్రిక్ టన్లు, హర్యానాలో 47,65,000 మెట్రిక్ టన్లు, ఉత్తరప్రదేశ్లో 8.73 లక్షల మెట్రిక్ టన్లు, మధ్యప్రదేశ్లో 44 లక్షల మెట్రిక్ టన్లు. ఇది గోధుమ లెక్క. వరి ఇంకా నా నడుస్తూ ఉంది కాబట్టి వరి కూడా పోయిన సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహారు, ఛత్తీస్గఢ్, చండీగఢ్, పంజాబు అన్నిటికంటే ఎక్కువ పోయిన పంట. పంజాబ్ నెంబర్ 1 స్థానంలో 1,08,00,000 మెట్రిక్ టన్లు ధాన్యం అక్కడ కొనుగోలు చేసింది ఎఫ్సి. తెలంగాణలో 50 లక్షల మెట్రిక్ టన్లు, ఆంధ్రప్రదేశ్లో 38 లక్షల మెట్రిక్ టన్లు, ఛత్తీస్గఢ్లో 39 లక్షల మెట్రిక్ టన్లు. ఇవన్నీ కూడా పోయిన పంట. ఈ పంట ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి పూర్తి లెక్కలు రాలేదు. కానీ పోయిన పంట 4,37,00,000 మెట్రిక్ టన్లు కొనుగోలు అయితే ఈ పంట దానికంటే ఎక్కువనే వేస్తున్నది కేంద్రం. అది కూడా అఫీషియల్గా నాకు చెప్పిండ్రు వాళ్ళు. కాబట్టి కేసీఆర్ గారు ఏం ప్రత్యేకంగా చేసేదేం లేదు. ఈ ధాన్యం ఎక్కువ పండినందుకు ప్రొక్యూర్ అయినందుకు కేసీఆర్ చేసిన ఘనకార్యం ఏం లేదు. ఇది రైతన్నలు కష్టపడి కల్టివేట్ చేసిన ధాన్యం. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ తరుగన్న తీయకుండా 2% ఎక్కువ ఉంటుంది వీల్లేదు. ఈ కరోనా సమయాన్ని ట్రాన్స్పోర్ట్ తక్కువ ఉంది, లేబర్ తక్కువ ఉంది, ఈ ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రైతుల పొట్ట కొడుతూ ఉన్నారు. లేబర్ ఛార్జీలు పెంచినా కూడా రైతు కోఆపరేట్ చేస్తున్నాడు. ఈ సమయంలో కూడా కరప్షన్, విపరీతమైన కరప్షన్ చేయడం ఇది చాలా బాధాకరం. గ్రామము నిన్న నేను సోషల్ మీడియాలో కూడా పెట్టిన, ఇందాక ఈ రిసీట్లు కూడా ఉన్నాయి మా దగ్గర, ఈ రిసీట్లు కూడా సోషల్ మీడియాలో పెట్టిన. అప్ టు 10% 5 నుంచి 10% దాకా గ్రామాల పేర్లు చెప్పు. సాతారం ఒకటి, నడికోడ ఒకటి, మొగిలిపేట ఒకటి, మోహన్రావుపేట ఒకటి. ఇవన్నిట్లో కూడా రైతులు మాట్లాడింది. వాళ్ళ రసీదులు అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టినాను, మీకు కూడా అదే వాట్సాప్ సర్క్యులేట్ చేస్తాను. కలెక్టర్ గారికి ఇదివరకు 2-3 సార్లు మాట్లాడినా నేను. జగిత్యాల్లో చాలా ఎక్కువ ఉంది. నేను చాలా బాధతో చెప్పాల్సి వస్తుంది కలెక్టర్ గారికి. నిజామాబాద్లో మేము ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి కన్సర్న్ మంత్రితో, మా మంత్రికి కూడా కంప్లైంట్ చేసినాక వాళ్ళు 3-4 సార్లు టీములు పంపిండ్రు. నిజామాబాద్లో కలెక్టర్ గారు కూడా కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ 4% మా అంటే 4-5% రైస్ మిల్లు, ప్రొక్యూర్మెంట్ సెంటర్ అన్నీ కలిపి. అది కూడా అన్యాయమే. సరే, కరోనా ఈ విపత్తు సమయంలో దీనికంటే ఎక్కువ మేము కూడా రాజకీయం చేయదలుచుకోలేదు. కానీ జగిత్యాల జిల్లా చాలా ఘోరంగా ఉన్నది. కలెక్టర్ గారి రిపీటెడ్ రిక్వెస్ట్ల తర్వాత కూడా ఇంత ఘోరంగా ఉన్నది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ గారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రెషర్కి లొంగి
మీరు ఇంకేమైనా చేసుకోను కానీ రైతు పొట్ట కొట్టడం మాత్రం ఇది చాలా అభ్యంతరకరం దురదృష్టకరం పసుపు రైతులు కనబడుతున్నారు నాకు ఇక్కడ పసుపు రైతులు కనబడతా ఉన్నారు మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయండి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ ఓపెన్ చేయమని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఇక్కడ ప్రభుత్వానికి అనేకసార్లు చెప్పినాను మా ప్రశాంత్ రెడ్డి గారికి పనికిమాలిన రాజకీయాలు చెప్తాడు రైతు సమస్యలు మాట్లాడతామంటే మార్వాడి లెక్కలు చెప్తున్నాడు ఇంట్రెస్టింగ్ తైతున్నాడు ప్రొక్యూర్మెంట్ చేసి ఏవయ్యా స్వామి అంటే అది కూడా చాతన గని బ్యాగులు తెచ్చుడు చాతన అయితే లేదు టార్పాలిన్లు శత్రు చాతన అయితే లేదు ఏమనంటే అబద్ధాలు ఎఫ్సిఐ కొంటదో కొనదో నువ్వు మంత్రి లేనప్పుడు కూడా కొన్నది ఎఫ్సిఐ నువ్వు మంత్రి ఇప్పుడు ఉన్నావు కూడా కొంటున్నది ఎఫ్సిఐ నువ్వు రేపు ఉండవు కూడా అప్పుడు కూడా ఎఫ్సిఐ కొంటది ఒక గ్రామ్ కూడా కట్ చేయదు అది దేశం మొత్తం ఒకటే పాలసీ రైతులను మభ్యపెట్టుడు బంద్ చేయండి పసుపు రైతుల కోసం మంత్రి ద్వారా ఆఫీసర్ల ద్వారా అందరి ద్వారా కమిట్మెంట్ తీసుకొని ఉన్నాం భారతీయ జనతా పార్టీ ప్రపోజల్ మీరు పంపండి ఇది లోకల్ పంట మీరు 9000 ప్రపోజల్ పంపుతారా 8000 పంపుతారా పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు రీజనల్ క్రాప్స్కి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పంపండి వాళ్ళకి 5200 కాడికే వస్తున్నది ధర మీరు 9000 ప్రపోజల్ చేస్తారా లేదా 8000 చేస్తారా చేయండి 30% నుంచి 50% కేంద్రం భరించడానికి తయారున్నది ఇదే ప్రశాంత్ రెడ్డి గారు శనగలకు ఇస్తుంది కేంద్రం 30% అన్నాడు ప్రొద్దుతిరుగుడుకి ఇస్తున్నది 30-40% అన్నాడు మరి పసుపుకు కూడా ఇస్తా 30 నుంచి 50% అనేక సార్లు నేను ఎంపీగా చెప్పిన కేంద్రం జాతీయ పంటలు ధాన్యం కానీ గోధుమలు కానీ ఇటువంటి పంటలకి కేంద్రం స్కీమ్ తెచ్చి ఎంఎస్పి కింద ఇస్తున్నది ఎక్కడెక్కడ 100% కొనగలుగుతుందో 100% కొంటున్నది పెద్ద పంటలన్నీ కోట్ల మెట్రిక్ టన్లు ధాన్యాన్ని గోధుమలని ఇవన్నీ కూడా ఫుడ్ గ్రెయిన్స్ని కొంటున్నది చిన్న పంటలకి మీరు ప్రపోజల్ పంపాలా కేంద్రం 30 నుంచి 50% ఇస్తా అన్నాక పసుపు రైతులకి మీ ఇబ్బంది ఏంది ప్రపోజల్ పంపడానికి ఇబ్బంది ఏంది మీకు మెగా కృష్ణారెడ్డి గారు పర్మిషన్ కావాలనా ఫండ్ డైవర్షన్కి పసుపుకి ఇంత పోతుందని కాళేశ్వరంకి వెళ్ళి మీకు ఎవరు పర్మిషన్ కావాలా ఇక్కడ ఏం దాగుడు లేదు ఇవాళ రేపు మీ ముఖ్యమంత్రి సోషల్ మీడియా అందుకే తిడతాడు మీ ఫైనాన్స్ సెక్రటరీ మెగా కృష్ణారెడ్డి ఫైనాన్స్ మంత్రి మెగా కృష్ణారెడ్డి ఫైనాన్స్ మొత్తం ఎటు తిరగాలన్న మెగా కంపెనీ మున్సిపల్ మంత్రి డాక్టర్ రామేశ్వరరావే రెవెన్యూ మంత్రి డాక్టర్ రామేశ్వరరావే ఎక్కడ పోతున్నది ఇది ప్రభుత్వం ఎడిగిపోతున్నది రైతు కంట తడి పెడుతుంటే కళ్ళకు కనబడతలేదా కళ్ళు నెత్తికెక్కినాయా టీఆర్ఎస్ ప్రభుత్వానికి డబ్బులు 21,000 or 22,000 crore టెండర్ పిలుచుకుంటాడు ఈ కరోనా సమయంలో 3 నెలలు అయింది కందులకు పైసలు రాలేదని చెప్తున్నారు రైతులు ఇది పరిస్థితి ఉన్నది టోటల్ అప్పుల పాలు చేసిండు ఓ ఇద్దరు ముగ్గురు బిజినెస్ వాళ్ళు ఈయన కలిసి రాష్ట్రాన్ని మొత్తం ఇంత దారుణంగా ఇంత దిగజారిపోయిన ప్రభుత్వం నడుపుడు కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి దక్కింది ఇప్పటికన్నా అడుగుతా ఉన్నాం కోరుతా ఉన్నాం చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి రైతులకి న్యాయం చేయండి 2% కంటే ఎక్కువ తరుగు తీస్తందుకు వీల్లేదు సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తలేరు కలెక్టర్ గారిని అడిగితే ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లో సర్టిఫికెట్ ఇష్యూ చేస్తాము దాని తర్వాత రైస్ మిల్లా 1 గ్రామ్ కూడా కట్ చేయడని చెప్పిండు ఆయన చెప్పడానికే సరిపోతుంది ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే అయితలేదు ఇక్కడ కుళ్ళ అడుగుతూనే ఉన్నాం ఆఫీసర్లని సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తలేరు ఇంత ఓపెన్గా కరప్షన్ ధాన్యం మీద రైతుల మీద ఇది చేయడం కేవలం తెలంగాణకే దక్కింది ఇది మంచి క్వశ్చన్ బ్రదర్ జగిత్యాలకు సంబంధించి ఎక్కువ మనకి గల్ఫ్ కానీ మనకి బాంబే అటు ఇటు పోయిన వాళ్ళు కూడా ఇవాళ గల్ఫ్ దేశాల్లో అయితే గోసెషాన్ ఎక్కువ ఉన్నది కనీసం వాళ్ళ డేటా కూడా ఇలాంటి వరకు ప్రభుత్వం దగ్గర లేదు ఎన్ఆర్ఐ సెల్లులు 500 కోట్లు అనేక వాగ్దానాలు చేసి తుంగలు దొక్కేసిన విషయాలు ఇవన్నీ పాత విషయాలు పక్కకు పెట్టుండ్రి ఇవాళ కేంద్రం నుంచి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎంబసీ ద్వారా ఒక 10 డేస్ బ్యాక్ అప్లికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో అప్లికేషన్ నింపి దయచేసి డేటా మీరు
ఎవరెవరు రాదలుచుకున్నారో వాపస్ ఎంబసీకి చెప్పండి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా ఆలోచన చేసి ఇక్కడ కూడా క్వారంటైన్ సెంటర్ల పరిస్థితులను చూసి ఇక్కడ కూడా ప్రజల పరిస్థితులను చూసి ఎందుకంటే సౌదీల మన యుఏఈల కూడా కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. మన దేశం కంటే కంపారిటివ్లీ రేషియో వైస్ చూస్తే చాలా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి అన్ని జాగ్రత్తలు ఇక్కడ లోకల్ కూడా చూసుకుంటూ కేంద్రం చేయగలిగిందంతా చేస్తా ఉన్నది. ఫ్లైట్లు ఆపరేట్ చేయడం మొదలుపెట్టింది. దయచేసి మీరు రిజిస్టర్ చేసి పెట్టుకోండి. వృద్ధులు పిల్లలు కలిగిన వాళ్ళు ఇటువంటి కొన్ని సెన్సిటివ్ కేసెస్ని ముందు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇది గల్ఫ్ దేశాలకు సంబంధించి అయితే ఇక బాంబేలో మన దగ్గర నుంచి మన జిల్లాల దగ్గరికి కరీంనగర్ జగిత్యాలు నిజామాబాద్ జిల్లాలు ప్రత్యేకంగా లక్షల మంది బాంబేలు ఉన్నారు. వాళ్ళకి తిండి లేదు, తిప్పలు పడుతూ ఉన్నారు. ఓ 10x10 రూమ్లో అనేక మంది ఉంటున్నారు. నాకు వందల మంది ఒకటే టాయిలెట్ వాడుతున్నట్టు సమాచారం వస్తుంది. ఇంత ఘోర పరిస్థితుల్లో కేంద్రము వీళ్ళందరినీ పట్టించుకోమని తెలంగాణకి వేరే దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి 599 కోట్ల రూపాయలు మైగ్రెంట్ లేబర్కి వండిన భోజనం కానీ డ్రై ఫుడ్ కానీ ఇవ్వమని చెప్పి 599 crores ఇచ్చింది. అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 224 crores ఇచ్చింది. మీరు అందరు ఇప్పుడు వినండి, మంచి ప్రశ్న అడిగిండు. ఇలా 1500 రూపాయలు కేసీఆర్ ఇస్తానడు, అందరికి ఇస్తానడు కదా, కొందరికి ఇచ్చిండు, ఇంకా చాలా మందికి రాలే, కొందరికి ఏడికెళ్ళి ఇచ్చిండు కూడా చెప్తా నేను. ఈ భోజనం పెట్టండి, ఈ మొత్తం లాక్డౌన్ పీరియడ్లో అని 599 కోట్లు ఇస్తే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద అందులోకెళ్ళి 224 crores ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తే కార్డు లేని వాళ్ళకి, కార్డులు ఉన్న వాళ్ళకి కాదు, కార్డు లేని వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చి చేదులుపుకున్నాడు. ఉదాహరణకి 15800 చిల్లర్ అంటే 15900 అనుకోండి, నిజామాబాద్ జిల్లాలో కార్డు లేని వాళ్ళకి 5500 ఇచ్చారు, కథం పట్టించారు అంటే సుమారు 80 లక్షల రూపాయలు. మిగిలినవి ఈ 1500 ఏదైతే ఈయన ప్రామిస్ చేసిండో ఈ సెంటర్ ఇచ్చిన స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ డబ్బులు 1500 చొప్పున ఇస్తున్నాం. అదే కాకుండా కోవిడ్ హాస్పిటల్స్, హెల్త్ కేర్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోమని, క్వారంటైన్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్లో ఎక్కడైతే పాజిటివ్ కేసులను పెడుతున్నారో ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోమని దేశవ్యాప్తంగా 15000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మన రాష్ట్రానికి 250 కోట్లు ఇచ్చింది. ఆ ఫండ్ కూడా 1500 రూపాయలు ఇస్తున్నాడు. కేసీఆర్ దగ్గర నయా పైస లేదు, ఏ రూపాయి ఎవ్వడికి ఇస్తలేడు, 12 కిలోల బియ్యం ఇస్తలేడు. కేంద్రం అదనంగా నెలకి 5 కేజీల బియ్యం ఇచ్చేదే అదనంగా, గదే కిలో పప్పు ఇచ్చేదే అదే. రాష్ట్రం నుంచి నయా పైస వస్తలేదు. ముస్లిం సోదరులు తినే ప్రతి ముద్దల ప్రతి బియ్యపు గింజ కూడా కేంద్రందే, పీడిఎస్ సిస్టంలో, రేషన్ కార్డు సిస్టంలో. ఈ బాంబేలో ఉన్న వలస కార్మికులు మనోళ్ళు ఎక్కడ పోయినరో, మన రాష్ట్రానికే 599 కోట్లు వస్తే మహారాష్ట్రకి 1000 కోట్ల పైన వచ్చి ఉంటాయి. అక్కడ ప్రభుత్వం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలా, మీకు అట్లీస్ట్ 2 పూటలన్నా రోజుకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలా? ఏం చేస్తలేరు, పోనీ చేస్తలేరు పాపాత్ములు. కనీసం ట్రైన్లు పెట్టుకోమని చెప్పింది, ట్రైన్లు పెడుతుంటే ట్రైన్లలో ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలా, అంటే 33% కంటే ఎక్కువ టికెట్లు అమ్మరు నాకు తెలిసి, మ్యాక్సిమం 33% అమ్ముతారు. 67% ట్రైన్ ఖాళీగా ఉంటుంది, బోగి ఖాళీగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి ఫ్రీ భోజన సదుపాయాలు కేంద్రం చూస్తున్నది. ఈ 67% ఖాళీగా ఉన్నది ఏదైతే టికెట్లు ఖాళీ పెట్టి ట్రైన్ నడుపుతున్నారో దాని భారం కూడా కేంద్రం తీసుకుంటున్నది. రైలు ఎక్కిన వాళ్ళకి మాస్కులు కేంద్రం ఇస్తున్నది. ఇవన్నిటి ఖర్చు, ఆ రైలు నడిపే ఖర్చు, ఖర్చుల 85% ఈ ఖాళీ సీట్లు అనుకోండి, ఖాళీ భోగీలు అనుకోండి, మాస్కులు అనుకోండి, ట్రావెల్ చేసే వాళ్ళకి భోజనాలు అనుకోండి, ప్లస్ రైలు నడవడానికే ఎంత స్టాఫ్ కావాలో అవన్నీ అనుకోండి, ఇవన్నిటికి కూడా 85% ఖర్చు దీనికి అవుతున్నది. రాష్ట్రాలకి కేవలం 15% పెట్టుకోమని చెప్పింది. అంటే మనకి బాంబే, థానే, భివండి ఈ ప్రాంతంకి వెళ్ళి మనకి ఎక్కువ లింకు.
ఆడికి ట్రైన్ పెట్టుకోవాలంటే కేసీఆర్ మోహన్ బావుడు ఆడ ఉద్దవ్ ఠాక్రే తోటి మాట్లాడుకొని ఇద్దరు కలిసి 15% ఖర్చు బేరీ చేసుకుంటే అక్కడి నుంచి వేల సంఖ్యలో మనకి వాపస్ ఇన్నెళ్ళకు వస్తారు 15% కూడా మళ్ళా ఈ మెగా కంపెనీ వాళ్ళు మై హోమ్ కంపెనీ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నట్టు లేదు ట్రాన్స్ఫర్కి ఫండ్కి ఇంత దారుణంగా తయారైంది ఇటువంటి ప్రభుత్వంలో మనం అందరం బతుకుతున్నాం ఇయ్యలటి రోజు కూడా ఈ ప్రభుత్వం ప్రజల్ని కాపాడకపోతే మరి ఎన్నడ కాపాడుతది మళ్ళా ప్రెస్ మీట్ పెడతాడు తిట్ల పురాణం తిడతాడు అందరినీ చేసే పాపం అంతా కేసీఆర్ రాత్రి 11 దాకా పెడతాడు ప్రెస్ మీట్ ఇంత పాపపు ముఖ్యమంత్రి ప్రజల గురించి ప్రజల్ని నట్టేట ముంచే ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అసలు మనసు ఎట్లా వస్తుందో తెలియదు రైతులకి ఇంత దారుణంగా ఇయాల ప్రొక్యూర్మెంట్ చేసి వాళ్ళ పొట్ట కొడుతున్న ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎవడు లేడు ఎన్నడు లేడు ఇవడు వస్తాడనుకోండి నేను అనుకోరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పవే అంటే తిట్ల పురాణం పెడతాడు టికెట్లు వచ్చేటోళ్ళు పెట్టుకోవాలి నేను రైలుకి ఎట్లయితే 85% ఖర్చు కేంద్రం తీసుకుంటుంది అన్నాను ప్లేన్లకు కూడా గంతే శాతం కేంద్రం తీసుకుంటుంది ఖాళీ ఫ్లైట్ రావాలా 70% ఫ్లైట్ ఖాళీగానే ఉండాలా ఆ ఖర్చు అంతా కేంద్రం తీసుకుంటుంది అరే బైసాబ్ కేసీఆర్ బైసాబ్ మీకు 600 కోట్లు మైగ్రెంట్లకు ఇవ్వమంటున్నారు కదా ఆ దొంగతనంగా వైట్ కార్డ్ హోల్డర్లకి అత్త సొమ్మాలుడు దానం అన్నట్టు ఇచ్చే బదులు ఈ మైగ్రెంట్ వాళ్ళకి పెట్టు టికెట్లు కొని 600 కోట్లు తెలంగాణ కంటే మామూలు విషయం కాదు నీ దగ్గర డేటానే లేకపోయా డేటా ఉంటే కదా నువ్వు చేసేది 4 కోట్లు ట్రైన్కి ఇస్తే దాన్ని ఏదో పెద్ద ఈయన ఏదో పెద్ద త్యాగం చేసినట్టు చెప్పుకుంటున్నాం మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ సిగ్గుండాలి ముఖ్యమంత్రికి 4 కోట్లు ఇచ్చినట్టు ఒక ట్రైన్కి దానికి ఏదో పెద్ద త్యాగం చేసేసినట్టు ఆ 4 కోట్లు కూడా ఎక్కడికి వచ్చినాయి 599లకు వెళ్ళి వచ్చినాయి కేంద్రం ఇచ్చిన దానికి వెళ్ళి వచ్చినాయి ఇంత దుర్మార్గుడు ఏ రాష్ట్రాన్ని కూడా ఎప్పటికై ఎప్పుడు కూడా నా భూతో నా భవిష్యత్ అటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఉండడం ఇక మన కర్మ అది మనం చేసుకున్న కర్మ కార్మికులది కూడా కేంద్రం నుంచి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఉన్నది మా వైన్ షాప్లు ఓపెన్ చేసుకున్నాడు కదా ముఖ్యమంత్రి వైన్ షాప్లు ఓపెన్ చేసుకున్నాడు కదా చేసుకున్నాడు కదా మరి బీడీ కార్మికులు ఎందుకు ఓపెన్ చేయడు కేంద్రం ఎప్పుడో ఇచ్చి చాలా రోజులే ఇచ్చి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లాక్డౌన్ తర్వాత ఇచ్చేసింది రిలాక్సేషన్ మీ రాష్ట్రంలో కేసీఆర్ మనోడు తెలుసో లేదు ఆయనకి ఫామ్ హౌస్ నుండి తెలియదు మనందరికీ ఫిజికల్ డిస్టెన్సింగ్ కరోనా సమయంలోనే ముఖ్యమంత్రి గారికి సోషల్ డిస్టెన్సింగ్ ప్రతిరోజు ఉంటుంది కరోనా ఉన్నా ఉంటుంది ఉండకుండా ఉంటుంది ఫామ్ హౌస్లో ఉంటాడు సొసైటీకి దూరం ఉంటాడు ఎప్పుడు పూర్తి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తుంటాడు ఆయన ఇటువంటి వాళ్ళకి ప్రజలది ఇబ్బందులు ఏర్పడవు ఆయనకి చెప్తందుకు ఏ మంత్రులు ఆయనకి చెప్పే ధైర్యం చేయరు కేంద్రము రీజనల్ పంటలకు ప్రత్యేక శ్రద్ధ చూపలేదు ఒక రాష్ట్రానికి చూపిస్తే 2 జిల్లాలకు చూపిస్తే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల చిన్న చిన్న పంట రైతులందరూ కేంద్రం మీదకి వస్తాయి ఇక్కడ ఏం సమస్య ఉన్నది ఈ జిల్లాల ఈ పసుపు రైతుకి ఏం సమస్య ఉన్నది ఇక్కడ ప్రభుత్వం కేంద్రానికి పంపాల ప్రపోజల్ ఎంతకి వండుతున్నది ఎంత ధర వస్తున్నది ఎంత ఇస్తే రైతుకి గిట్టుబాటు అవుతుంది దాంట్లో మీ సహాయం కోరుకుంటూ లెటర్ పంపాలా ఈయన వంపడు అనేక సార్లు చెప్పినాం వస్తే 30 నుంచి 50% వరకు ప్రపోజల్ పట్టి చదివి మేము ఈ 30 నుంచి 50 మధ్యలో మేము హెల్ప్ చేస్తామని కేంద్రం చెప్పింది చెప్పినాక కూడా ఈయన ప్రపోజల్ వంక పంపకపోవడం ఇక దీన్ని మీరే ఆలోచించి రైతులే నిర్ణయం చేసుకోవాలి దీని మీద మద్దతు ధర ఇప్పిస్తా అన్న మద్దతు ధర ఇంత ఇప్పియాలన్నది ఇడికెళ్ళిపోవాలి ప్రపోజల్ ఇప్పుడు మద్దతు ధర వరికి ఇస్తుందా బ్రదర్ వరికి కేంద్రం ఇస్తుంది కదా జాతీయ పంటకి కేంద్రం నిర్ణయం చేసి ఈ ప్రాంతీయ పంటకి రాష్ట్రం నిర్ణయం చేసి పంపాలా
పైసలు ఇస్తారు వాళ్ళు. అవును సార్, మేము ఉడకబెట్టి ఇళ్ళలో ఖరాబ్ అయిపోతుంది సార్, దాని కొనే మాధవ్ ఉన్నాడు సార్, ఇబ్బంది ఇవన్నీ ఇబ్బంది నాకు అర్థమైతుంది. ఈ ఇబ్బంది వస్తుందని నాకు తెలుసు. నేను అందుకనే వర్షానికి ఎట్లుంది సార్, నేను అందుకనే మీది నవంబర్ కల్లనే మాట్లాడి క్లియర్ చేసి నవంబర్కి వెళ్ళి మాట్లాడుతున్నా. ఆరు నెలలు అవుతుంది నేను మాట్లాడుతున్నా ప్రపోజల్ పంపమని. ప్రపోజల్ మాత్రం తయారు చేయలేదు. ఆరు నెలల నుంచి పంట కోతలు రాకంటే రెండు నెలల ముందు నుంచి చెప్తా ఉన్నా ప్రపోజల్ ఇడికెళ్ళి పోవాలా, ఈ పలానా స్కీమ్ కింద పోవాలా అని. కానీ వీళ్ళు మాత్రం పంపుతలేరు, వాళ్ళకి మనసు వస్తలేదు. పైసలు కాళేశ్వరంకి వెళ్ళి కాళేశ్వరం తక్కువ అయితే రైతులకు ఎక్కువ పోతాయని వాళ్ళ బాధ.